కాంగ్రెస్ పార్టీలో చేరికలపై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. ఇక తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఫిరాయింపులకు పాల్పడలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్ బీజేపీ నేతలు పదే పదే అంటున్నారు. వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా అని సీఎం ప్రశ్నించారు. కుక్కఘాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పారని కొట్టకుండా ఊరుకుంటామా అన్నారు. ఇక ఈ రోజు నుంచి తాను రాజకీయం ప్రారంభించానని చెప్పారు. ఎన్నికల నగార మోగింది కాబట్టి పార్టీ అధ్యక్షుడిగా తన పని ప్రారంభించానని అన్నారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారని, పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని బీజేపీ నేతలు పదే పదే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇక 8 సీట్లు ఉన్న బీజేపీ, 39 సీట్లు ఉన్న బీఆర్ఎస్ ఏ విధంగా తమ ప్రభుత్వాన్ని పడగొడుతుందని నిలదీశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు రెడీగా ఉన్నారని అన్నారు. మేము గేట్ ఓపెన్ చేశామని, ఇక బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ముగ్గురు మాత్రమే ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ పైన కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే విచారణకు ఆదేశించాలని అన్నారు. ఇక ఈటెల రాజేందర్ ఆరోపణను మాని విచారణ జరిపించేలాగా చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా. గేట్ ఓపెన్ అయింది మిత్రమా, పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి. తీసుకోండి పొద్దున్నే. ఇక అట్లా చెప్తాం సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. రైట్, లేదు ఇవాళ ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం. ఇప్పుడు మీరు చేసిన ప్రకటనతో ఈ రోజు నుంచి గేట్ ఓపెన్ చేసి రెడీగా. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి చెప్పండి, కాంగ్రెస్ లో చేరికలకైతే గేట్లు తెరిచాము, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరూ కూడా ఇటు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అయినా ప్రజా ప్రభుత్వాన్ని పడగొడుతుంటే మేము చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు, అంటే బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు వారు ముగ్గురు తప్పితే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లోకి వస్తున్నారని అనుకోవచ్చు అంటారా? రైట్ మమతా, ఏదైతే 100 రోజుల పాలన కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి మాత్రం ఘాటు వాక్యాలు చేశారని చెప్పుకోవచ్చు. ఇటు బీజేపీ కావచ్చు, లేదు అని అంటే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడుతున్నా అన్న దాని అంశం పైన కూడా చాలా గట్టిగా సమాధానం ఇవ్వడం అయితే జరిగింది ఈ రోజు రేవంత్ రెడ్డి. ఎందుకనంటే గేట్లు ఎత్తేసాం, ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎందుకనంటే ఈ ఎన్నికల తర్వాత ఎంపీ ఎన్నికల తర్వాత మాత్రం మరి ఎంతో మంది ప్రెసెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఎందుకనంటే ఇప్పుడు గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే ఇటు మల్లారెడ్డి కావచ్చు లేదు అని అంటే ఇప్పుడు దానం నాగేందర్, ఈ రోజు దానం నాగేందర్ కూడా జాయిన్ అయ్యాడు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇలా ఈ విధంగా కాకుండా, ఎందుకంటే ఎన్నికల తర్వాత మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వబోతుంది. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మాత్రమే ముగ్గురే మిగులుతారని కూడా చాలా ఘాటుగా సమాధానం కూడా రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది. అయితే ఇదే అంశంలో, ఎందుకంటే బీఆర్ఎస్ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కొంతమంది నాయకులు కూడా ఒక్కొక్కరిగా మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో జాయిన్ అవుతున్నారు. అయితే ఈ ఎన్నికల సమయంలోనే మరికొంతమంది ముఖ్య నేతలు కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి వార్తలు మమత. రైట్, అలాగే ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇప్పుడు ఎలక్షన్స్ డేట్ అయితే వచ్చేసింది, 100 రోజులైతే అయిపోయింది, ఇప్పుడే నా అసలు సిస్సలు వర్క్ అయితే స్టార్ట్ చేశాను అని చెప్తున్నారు, అంటే ఏ విధంగా చూడొచ్చు దీన్ని? రైట్, ప్రస్తుతం ఎందుకంటే ఈ 3 నెలల్లో మాత్రం ఏదైతే నేను సీఎం పాలించాను, కానీ ఇప్పుడైతే ఎంపీ ఎన్నికలు వచ్చాయి, ఏదైతే ఎన్నికల ప్రకటన ఈ నగర ప్రకటన మాత్రం ప్రకటించిన తర్వాత మాత్రం కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ అధ్యక్షుడి పని ఏంటో, రాజకీయం అసలైన రాజకీయాలు ఏంటో ఇక్కడ నుంచి మొదలు పెడతాను, ఈ రోజు నుంచి నా రాజకీయం ఎలా ఉంటుందో చూడండి కూడా దీన్ని ముఖ్యంగా చెప్పారు. అంటే ఈ మాటల్లో కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా
ఇటు ముఖ్య నేతలు కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో కూడా కొంత చర్చించడం జరుగుతుంది. అయితే దానికి కూడా ముహూర్తం ఖరారైనట్టే, ఎందుకంటే త్వరలోనే మా కొంత ఇప్పుడు మల్లారెడ్డిని కూడా చూసుకున్నా కూడా గతం 4 రోజుల కింద కూడా ఏదైతే కేరళ కర్ణాటక ఉప ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ గురించి కూడా అడగడం కూడా జరిగింది. ఎందుకంటే రాహుల్ గాంధీ హయాంలోనే ఆయన ఆధ్వర్యంలోనే జాయిన్ అవుతా అన్న కూడా కొన్ని సమాచారాలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి అసలైన రాజకీయం ఏంటో చూపిస్తానన్న అర్థం గడ్ల చూసుకున్నట్లయితే, అంటే మరింత మంది ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ముగ్గు చూపుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుందని కూడా చెప్పుకోవచ్చు మమత. రైట్, ఇప్పుడు చూసుకుంటే దానం నాగేందర్ రెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్ లో చేరారు, ఇటు చూసుకుంటే మల్లారెడ్డి వెళ్ళి డికే శివకుమార్ ని కలవడము, ఇటు చూసుకుంటే అంటే ఇదంతా చూస్తుంటే ఇప్పుడు ఇంకా ఎవరైనా కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా, ఇంకా మిగిలిన పెద్ద నేతలు ఎవరైనా? రైట్ మమత, ఎందుకనంటే మల్లారెడ్డి తర్వాత కూడా కావచ్చు లేదు అని అంటే ఇప్పుడు ప్రస్తుతం మరికొంతమంది అయితే ఎమ్మెల్యేలు కావచ్చు కొంత ముఖ్య నేతలు, ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేసిన మరికొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎందుకనంటే రాజకీయ పరంగా ఇప్పుడు మల్లారెడ్డి కూడా గతంలో రేవంత్ రెడ్డి మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు, కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేరడానికి మాత్రం రాజకీయ పరంగానే నేను విభేదాలు మాట్లాడాను తప్ప నాకు రేవంత్ రెడ్డికి ఎలాంటి పర్సనల్ గా ఎలాంటి గొడవలు లేవు అని కూడా వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అయితే దాంతో పాటు కొంతమంది ముఖ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం కొంతమంది కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలను అయితే కలిసి త్వరలోనే రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకొని కలిసి దీంట్లో హస్తం వైపు ముగ్గు చూపుతున్నారు అని కూడా కొన్ని వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇదే సమయంలో, ఎందుకంటే నిన్న మధ్యాహ్నం ఈ ఎంపీ ఎన్నికల ఏదైతే మన ఈ ఎన్నికల కోడ్ రావడం జరిగింది. అయితే ఈ అంశంలో, ఎందుకంటే ఈ సీట్ల విషయంలో కూడా కొంతమంది ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ముఖ్య నేతలు అయితే చాలా వరకు ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి మాత్రం కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. అయితే ఎమ్మెల్యేలు కూడా మరికొంతమంది త్వరలోనే జాయిన్ అవుతారని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.